కర్నూలు జిల్లా ఆదోని మున్సిపాలిటీలో మున్సిపల్ చైర్మన్ మరియు వైస్ చైర్మన్ మొత్తం 42 వార్డుల కౌన్సిలర్ల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రత్యేక అధికారి జాయింట్ కలెక్టర్ సయ్యద్ ఖాజా మొహద్దీన్, ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిలు ఎన్నికైన వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆదోని మున్సిపాలిటీ చైర్మన్ గా వాల్మీకి శాంత మరియు వైస్ చైర్మన్ గా మొహమ్మద్ గౌస్ ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం జరిగిందని సభాముఖంగా తీర్మానం చేశారు. And allegiance to the Constitution of India as by law established that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully discharge the duty upon which I am about to enter. शासन द्वारा भारत देश सार्वभौम अखंड कर्तव्यपूर्वक निर्वहित प्रमाण से सत्य प्रतिज्ञा यदार्थम श्रद्धा కలిగి యుద్ధులని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థిస్తుందని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహిస్తున్నది దైవ సాక్షిగా ప్రమాణము చేయించున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. స్థానిక శాసనసభ్యులు శ్రీ జి సాయిప్రసాద్ రెడ్డి గారు కూడా హాజరు కావడం జరిగింది. సో మొత్తం 43 మంది హాజరయ్యారు. సో ఈ ఎంపికైనటువంటి 42 మంది సభ్యులతోటి తొలుత ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది. అందరూ ప్రమాణం తీసుకున్నారు. ఎక్కువ మంది తెలుగులో తీసుకున్నారు, కొందరు ఇంగ్లీష్లో, కొందరు ఉర్దూలో కూడా ప్రమాణం చేయడం జరిగింది. ఆ తర్వాత చైర్పర్సన్ ఎంపిక జరిగింది. మాకు సకాలంలో ఫారం ఏ ఫారం బి చైర్పర్సన్ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ వారు శ్రీమతి బి శాంత పేరును ప్రతిపాదించారు. అలాగే ముల్లా మొహమ్మద్ గౌస్ గారి పేరుని వైస్ చైర్పర్సన్గా వాళ్ళు ప్రతిపాదించారు. సో ఆ తర్వాత ఎంపిక జరిగినప్పుడు చైర్పర్సన్ ఎంపికప్పుడు శ్రీమతి బి శాంతని ఈ ఒకరు ప్రతిపాదించగా మరొకరు బలపరిచారు. సో ఆ తర్వాత ఇంకా ఎవరైనా ఈ పదవికి పోటీలో ఉన్నారని అడగడం జరిగింది. కానీ ఎవరు కూడా చేర్చలేదు, సమ్మతి తెలియజేయలేదు. అందువల్ల ముందుగా చైర్పర్సన్గా శ్రీమతి బి శాంత గారిని ఎన్నికైనట్లు ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక విషయానికి వస్తే మరి శ్రీ మొహమ్మద్ గౌస్ గారు అభ్యర్థి స్వామిని ఒకరు ప్రతిపాదించగా మరొకరు బలపరిచారు. సో ఆ తర్వాత మరి ఈ పదవిలో మరి ఎవరైనా పోటీగా ఉంటున్నారా అని అడిగితే సో అప్పుడు కూడా ఎవరు కూడా ముందుకు రానందున ఏకగ్రీవంగా మొహమ్మద్ గౌస్ గారు కూడా వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్టు ప్రకటించడం జరిగింది. సో ఈ విధంగా రెండు ఎన్నికలు ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత చైర్పర్సన్కి బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. సో ఇది పూర్తిగా సజావుగా ఈ ప్రక్రియ కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, మున్సిపల్ సిబ్బందికి, వార్డ్ సభ్యులకి, మీడియా మిత్రులకు, స్థానిక శాసనకి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.
పోలీస్ వారు కూడా బాగా సహకరించారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నా పేరు సయ్యద్ ఖాజా ముహిద్దీన్ నేను జాయింట్ కలెక్టర్ ఆశ్రమ వెల్ఫేర్ అండ్ స్పెషల్ ఆఫీసర్ ఫర్ ఆదోని మున్సిపాలిటీ